మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బీహార్లో నితీష్ కుమార్, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అంటోంది శివసేన. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి మాత్రం షిండేని అంటోంది. దీంతో ఫలితాలు వచ్చి 3 రోజులు గడుస్తున్నా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీహార్ ఎన్డీఏ ఫార్ములా కావాలంటున్న శివసేన డిమాండ్కు కమలదళం తలగుతుందా? ఢిల్లీ మంత్రాంగంలో ఏం తెలబోతోంది? మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరన్న దానిపై నరాలు తెగే సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 23న వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని పాలక మహాయుతి కూటమి అఖండ విజయంతో అధికారాన్ని నిలబెట్టుకోవడం తెలిసింది. ఆ పార్టీ సీనియర్ నేత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 3వ సారి సీఎం అవడం లాంఛనమేనని సోమవారం నూతన సర్కారు కొలువు తీరుతుందని వార్తలు వచ్చాయి. కానీ ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండేని కొనసాగించాలని కూటమి భాగస్వామి శివసేన పట్టుబడుతోంది. బీహార్ మోడల్ను మహారాష్ట్రలో కూడా బీజేపీ అమలు చేయాలని షిండే శివసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్న సంకీర్ణంలోని మైనార్టీ భాగస్వామి జేడీయూ అధినేత నితీష్ కుమార్ ను సీఎం చేశారని గుర్తు చేశారు ఆ పార్టీ నేతలు. బీజేపీ నేతలు మాత్రం ఈసారి ఫడ్నవీస్ ను సీఎం చేయాల్సిందే అంటున్నారు. కూటమిలోని 3వ పార్టీ ఎన్సీపీ అధినేత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా అందుకు మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. దీంతో సీఎంపై పీఠముడి వేడక కొత్త ప్రభుత్వ ఏర్పాటు కసరత్తు కొలికి రావడం లేదు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇంట్లో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ సోమవారం ఢిల్లీ వెళ్లారు. సీఎం అభ్యర్థి నిర్ణయించేందుకు వారితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేత అమిత్ షా సమావేశమవుతారంటూ తొలుత వార్తలొచ్చాయి. దాంతో రాత్రికాల సస్పెన్స్ వీడుతుందని భావించినా అలాంటిదేమీ జరగలేదు. దాంతో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఫడ్నవీస్ సీఎం అవడం ఖాయమని, అజిత్తో పాటు షిండే ఉప ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారు. షిండే సేనకు 12, పవార్ ఎన్సీపీకి 10 మంత్రి పదవులు దక్కుతాయని సమాచారం. మహారాష్ట్ర ప్రస్తుత శాసనసభ గడువు ఇవాటితో ముగియనుంది. ఈ రోజులో ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవ్వకపోతే రాష్ట్రపతి పాలన తప్పదన్న వాదనను అసెంబ్లీ వర్గాలు తోసిపుచ్చాయి.